చెన్నై సముద్ర తీరంలో వింత చోటు చేసుకుంది. రాత్రి వేళ సముద్ర అలలు నీలిరంగులో కాంతులు వెదజల్లడం చూసి ప్రజలు షాక్ అయ్యారు. ఎలాంటి విద్యుత్ దీపాలు లేకుండా సముద్రం నుంచి ఆ కాంతులు ఎలా వస్తున్నాయంటూ ఆశ్చర్యపోయారు. ఆ వింతను చూసేందుకు నగర ప్రజలంతా సముద్ర తీరానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వాస్తవానికి చెన్నై తీరంలోని నీలిరంగు కాంతులు నీటి వల్ల ఏర్పడలేదు, అలాగని విద్యుత్ దీపాల వల్ల కూడా కాదు. సముద్రంలో జీవించే అరుదైన జాతుల వల్ల ఆ కాంతులు ఏర్పడ్డాయి. వీటిని బయోలుమినిసెన్స్, ఫైటోప్లాంక్టన్ అని అంటారు. ఇలాంటివి ఎక్కువగా పసిఫిక్ సముద్రం తీరంలోని కాలిఫోర్నియా బీచ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని దీవులైతే వీటి ప్రభావం వల్ల ఎల్ఈడి లైట్ల తరహాలో వెలుగులు చిమ్ముతున్నాయి. వీటిని సిస్పర్కిల్స్ అని కూడా పిలుస్తారు. ఇటీవల ఈ కాంతులు మల్దీవుల్లో కూడా కనిపించాయి. చెన్నైలోని తిరువామియూర్, పాలవక్కం, ఇంజంబక్కం సముద్ర తీరాల్లో ఈ కాంతులు కనిపించినట్లు చెన్నై వాసులు తెలిపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్గా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వింత కాంతులు ప్రజలకు సరికొత్త అనుభూతినైతే పంచుతున్నాయి, కానీ శాస్త్రవేత్తల్లో మాత్రం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కెరటాల తాకిడి వల్ల ఫైటోప్లాంక్టన్లో ఉండే రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా మారి నీలం రంగులో మెరుస్తాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో మార్పుల వల్లే బయోలుమినిసెన్స్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో తమిళనాడు సముద్ర తీరానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల నొక్టీలుక ఆల్కే వల్ల సముద్రంలో పాచి వంటి జీవులు వృద్ధి చెందుతాయి. అవే బయోలుమినిసెన్స్ ఫైటోప్లాంక్టన్స్. చూసేందుకు నాచులా కనిపించిన ఇవి పూర్తిగా మాంసాహారులు. ఇవి సముద్రంలో ఉండే నక్షత్ర చేపలు, జెల్లీ ఫిష్, ఆంగ్లేర్ ఫిష్లను ఆహారంగా తీసుకుంటాయి. అలాగే మినుగురు పురుగులను కూడా ఆకర్షించి తినేస్తాయి. కెరటాలు తాకినప్పుడు ఇవి ఆక్సిజన్ను గ్రహించడం ద్వారా రసాయనిక చర్యకు గురవుతాయి, ఫలితంగా నీలం రంగులో మెరుస్తాయి. ఇవి సముద్ర జీవుల ఆహార గొలుసును దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇవి సముద్రంలోకి అత్యధిక అమోనియంను విడుదల చేస్తున్నాయన్నారు. ఆక్సిజన్ లోటు, సముద్ర కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి తిష్టవేస్తాయని తెలిపారు. అందంగా కనిపించే నీలికాంతుల జీవులు భవిష్యత్తులో తూర్పు తీర ప్రాంతానికి భారీ ముప్పే తెచ్చిపెడతాయని అంటున్నారు.